మెదక్ జిల్లా రామయ్యంపేటలోని కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో 15 జంటలు పాల్గొని సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కూర్మాచలం సత్యనారాయణ, శ్రీనివాసాచార్యులు, రాఘవాచార్యులు, ఆలయ కమిటీ కొండల్ రెడ్డి, నవాజ్ సురేష్, మహేష్ గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. రాత్రి పర్వదినం సందర్భంగా కూడా సామూహిక వీర వెంకట రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలను మన కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించడం జరిగింది. 15 జంటలతో నిర్వహించాలని సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశాము. ప్రతి ఏటా ప్రతి శ్రావణ మాసంలో ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ దత్తాత్రేయ మందిరం కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈసారి కూడా నిర్వహించాలనే సంకల్పంతో ఈసారి ముహూర్తాలు బాగా ఉన్నా సరే కానీ మన దగ్గర నిర్వహించాలనే సంకల్పంతో అందరి భక్తుల దృష్టి వారు అనుకున్నంత ఈ కార్యక్రమం చేయాలని అందుకే ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఈరోజు చేయడం జరిగినది. దాదాపుగా ఒక 15 జంటలు కూర్చున్నారు. మా శ్రీనివాస పంతులు గారు మరియు సత్యనారాయణ పంతులు గారు, రాఘవ పంతులు గారు మంచి చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు ఈ కార్యక్రమము.